రెండోది ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లు చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కుప్ప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే, ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి, ఆర్థికంగా మీకు ఇస్తూ ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోడ్డు అక్కడ సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను, ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి, అదే మరికి మీకు ఆవులు బట్టి ఇచ్చాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరికి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు ఏ దేశం పోయినా ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు, ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారో, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు, మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డలు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒక తమ్ముడుగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి వెళ్ళండి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, నేను పెట్లా, కుప్పలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే 50 రోజులు జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీ. లక్ష మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. అంటే వేసిన వాళ్ళల్లో 75% మనకే ఓట్లేయాలి. ఇది సాధ్యమైనా కాదా? మీకు సాధిస్తారా లేదా? దాంట్లో 50% ఆడవాళ్ళే ఓటు అయిపోతే ఇంకుండే 25% మగవాళ్ళు, మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీరు గట్టిగా కానీ చెప్తే, ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మెజారిటీ మనతో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది, వాళ్ళ మేనేజ్మెంట్లు, వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ పేపర్లు రాయాలనుకుంటారు, టీవీల్లో చూపించాలనుకుంటారు, అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు. దానికి కారణం లాలోచే రాజకీయాలు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే, తెలుగు జాతి కోసం ఆలోచిస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి రావాలి, అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని. అవునా కాదమ్మా? ఎన్ని రోజు ఈరోజు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఎమ్మెల్సీ 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు, బాధ ఏదా? ఎప్పుడన్నా ఇది చేశాడా? అరాచకాలు చేశాడా? ఆయన ఎక్కడ మద్యం అన్నాడా? లేకపోతే ఎక్కడ భూకంపు గొడవలు చేశాడా? ఎక్కడ గ్రెనైట్ దొంగిలి చేయబోయాడా? నేను వస్తే నా మీటింగ్కి వచ్చాడని అక్కడ మీటింగ్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తా ఉంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తాను అడిగితే, మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోవాలని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాను వెళ్ళి నేను పోతాను ఇక్కడి నుంచి 30 రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళు చూడడానికి జైల్లో పోయా, ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు. అవునా కాదా? మీకు బాధ లేదా?
మీ ఇంట్లో బిడ్డ జరిగితే మీరు బాధపడరాని అడుగుతున్నా. తప్పు చేయిన తప్పుకు రీచ్ చేస్తే, ఆ రోజు నేను చూశాను 70-80 కంట్రీస్లో నా కోసం అందరూ కూడా సహకరించారు. చాలా వరకు బాధపడ్డారు, ప్రపంచమంతా బాధపడ్డారు, కానీ ఆ బాధ నాకుంది. కానీ నేను బతికేది మీకోసరం, ఈ రాష్ట్రం కోసరం, ఈ ప్రజల కోసం. మళ్ళా గాడిదప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు, అవునా కాదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను, 40 సంవత్సరాల అనుభవం ఉన్న నేను, 40 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించాను. నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మనసు చంపుకొని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా. తప్పకుండా మళ్ళా క్షేత్రస్థాయిలో గెలిచి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకే నేను పిలిపించా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి, నాకెందుకు? నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమమ్మా, మీకు తెలుసు కదా మనకు ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా, 14 ఏళ్ళు వచ్చాను కదా, మిగిలిన సమయం అంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా. కాబట్టి ఈరోజు నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మీకు జరిగిన అన్యాయం ముఖ్యం. ప్రపంచం అంతా దూసుకెళ్తా ఉంది, మనం మాత్రం ఎనికి రివర్స్లో పోతున్నాం. అది నా ఆవేదన. ఇంకొక పక్క దోపిడీ జరుగుతూ ఉంది, నేను ఆ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళ కంటే ఓపిగ్గా చెప్పే శక్తి, మగవాళ్ళ దగ్గర ఇన్న వాళ్ళను కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే, గెలుపు న్యాయందే, గెలుపు ధర్మానిదే. ఆ ధర్మాన్ని కాపాడమని, న్యాయం కోసం ముందుకు రమ్మని, అది మన నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని లాజికల్గా తీసుకెళ్ళి మీరు పనిచేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేనేదో ఎన్నికల కోసం మిమ్మల్ని అడిగేసి వెళ్ళిపోవడం రాలా. ఈరోజు నేను మిమ్మల్ని చెప్పేది, ప్రతి ఒక్కరిని ఒక షీట్కు ఒకరిని పెట్టుకున్నాం మనం, అంటే 60 ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. అందులో 20 కుటుంబాలు ఉంటారు. ఆ 20 కుటుంబాలకు ఒక ప్రతినిధిని పెడితే అందులో మా ఆడబిడ్డలే ఎక్కువ ఉండాల. మీరే ఉంటే ఆ మీరు బాగుపడమే కాకుండా ఆ 20 కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీకే అప్పచెప్తా, ఏం చేయాలి నేర్పిస్తా, మీ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. దానికి నాంది రేపు ఎన్నికలు. కళ్ళబొల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజాయి ఇస్తారు.